ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మళ్ళీ విశాఖపట్నం నుండి తండ్రి ఈ మహాజ్ఞానాన్ని అందించుటకు మీరు ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రపంచం పరిస్థితులను బట్టి తండ్రి, లోకమంతా ఎలాంటి స్థితిలో ఉన్నా మీ వాక్యము అందించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశానికే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైనా మీ మాటలు విని మారాలి అనే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకుంటేనే ఏదైనా జరుగుతుంది. మీ దగ్గరకు వస్తేనే మీరు మీ పిల్లలను మీరు కాపాడతారు. మీ పిల్లల కోసం మీరు రాయించి ఇచ్చినటువంటి ఈ సంగతులు మళ్ళీ మీ పిల్లలకు వివరిస్తుండగా మా జీవితంలో మేము తెలుసుకోవలసినవి మీ కుమారుడైన యేసును నమ్మిన తరువాత మీ కొరకు ఎలా బ్రతికారో వారి జీవితాలను మేము పరిశీలించుచుండగా మీరు రాసిన సంగతులు మేము గ్రహించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లరా, మళ్ళీ విశాఖపట్నం నుండి లైవ్ అందించడానికి మరి దేవుడిచ్చినటువంటి అవకాశానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు బైబిల్లో రాయించినటువంటి మాటలను నిజముగా మనం ఆలోచించినట్లయితే దేవుడు మన కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడని, మన కోసం ఆయన చింతిస్తున్నాడు అని, మన కోసమే ఆయన ఎన్నో కార్యక్రమాలు మన కొరకు చేశాడు అని, మన కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు అని మనకు బైబిల్లో రాయబడినటువంటి సంగతులను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులరా, ఈ లోకంలో మనిషి ఎందరినో పోలి నడుచుకోవాలని అనుకుంటాడు. కొంతమంది సినిమా యాక్టర్స్ వలె ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది నేను డాక్టర్ అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి, నేను లాయర్ అవ్వాలి, నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఇలా మనిషి ఒక్కొక్కరిని చూచి ఒకరిని పోలి నడుచుకోవాలి అని మనిషి అనుకుంటూ ఉంటాడు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, టాటు ఈ బొమ్మలు మరి ఆ డిజైన్స్ అన్నీ కూడా చాలామంది శరీరం మీద వేసుకుంటూ నేను చిరుత పులిలా ఉండాలని పులిలాగే అతడు వేషం వేస్తూ ఉంటాడు. కొంతమంది నేను సింహంలాగా ఉండాలి అని, అలాగే ముఖమంతా కూడా సింహం వలె మరి ఈ టాటూ వేసుకొని కొంతమంది తయారవడం మనం చూస్తూ ఉంటాం. మనిషి ఒకరిని చూసి ఒకరిలా ప్రవర్తించాలి, ఒకరిని చూసి ఒకరిలా నడుచుకోవాలని ఎందరో అనుకుంటూ ఉంటారు. నేను ఒక అల్లూరి సీతారామరాజులా ఉండాలని, నేను ఒక మహాత్మా గాంధీలా ఉండాలని, నేను రకరకాలైనటువంటి మరి వారిగా ఉండాలి అని భూమి మీద మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. పిల్లరా, లోకంలో ఉన్నవారందరూ
ఒకరిని చూచి ఒకరు అలా ప్రవర్తించాలని ఆశపడుతూ ఉంటారు. కానీ క్రైస్తవ జీవితంలో క్రీస్తును నమ్మిన తరువాత నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి అని ఆలోచించినటువంటి వ్యక్తులలో మనకు పౌలు గారే కనిపిస్తారు. నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆయన ఎలాగైతే భూమి మీద దేవుని కొరకు శ్రమపడ్డారో అలా నేను శ్రమపడాలి. ఆయన క్రీస్తు కోసం ఎలాగైతే త్యాగం చేశారో నేను కూడా అలాగే త్యాగం చేయాలి అని అనుకుంటూ ఉంటారు. పౌలు గారి జీవితం గురించి మనం ఆలోచిస్తే ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటల్లో కొన్ని మాటలు మనం ఈరోజు ఆలోచిద్దాం. పౌలు జీవితం, పౌలు యేసును నమ్మిన తర్వాత ఆయన ఏ విధంగా ఈ భూమి మీద దేవుని కొరకు క్రీస్తు కొరకు క్రీస్తు ఖైదీనై ఆయనలా బ్రతకాలని ఆయన ఎన్ని ఆలోచనలతో ఎన్ని క్రీస్తు పోలికలతో నడుచుకున్నారో అది మనం ఒకసారి తెలుసుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము గలతీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. క్రొత్త సృష్టి పొందుటయే గాని, క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు. క్రీస్తు ముద్రలు, యేసు యొక్క ముద్రలు 15వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. నన్ను మీరు ఇక మీదట శ్రమ పెట్టవద్దు, ఎందుకంటే నేను యేసు యొక్క ముద్రలు ధరించుకున్నాను. యేసు ఎలాంటి ముద్రలు కలిగి ఉన్నాడు? యేసుకున్నటువంటి ముద్రలు ఏంటి? అవి ఆలోచించండి. యేసుకు ఎలాంటి ముద్రలు ఉన్నాయో అలాంటి యేసు ముద్రలు నేను ధరించుకున్నాను. యేసు ముద్రలు నేను ధరించుకున్నాను. నన్నెవడు శ్రమ పెట్టవద్దు. నేను ఇప్పటికే యేసు ముద్రలు ధరించుకున్నాను. యేసుకు ఎలాంటి ముద్రలు ఉన్నాయో చెప్పండి, ఆలోచించండి. ఆయనకు ముందు ఆయన శరీరం మీద ఆయనకి ఏ ముద్రలు ఉన్నాయి అంటే, ఆయనను కొరడాలతో కొట్టారు, ఆయన చేతులలో మేకులు వేశారు, కాళ్ళకు మేకులు వేశారు, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయనకు ఎన్నో గాయాలు, యేసు దేహముపై గాయాలు. యేసు చనిపోయిన తర్వాత కూడా తోమా అనుమానిస్తున్నాడని, తోమా చూడు నా చేతి వ్రేలిలో నీ వ్రేలి పెట్టి చెక్ చేయి, నీకు ముద్ర కనిపిస్తుంది. ఆయన చేతిలో ముద్రలు, కాళ్ళలో ముద్రలు, వీపుపై ఎన్నో దెబ్బలు. ఇవన్నీ చూస్తుంటే యేసుకు ఎలాంటి ముద్రలైతే ఉన్నవో అలాంటి ముద్రలే నేను కలిగి ఉన్నాను. యేసుకు ఎలాంటి గాయాలైతే అయ్యాయో అలాంటి గాయాలే నా శరీరంపై ఉన్నాయి. నన్ను మీరు ఇంకా శ్రమ పెట్టవద్దు. నేను పడిన శ్రమలే చాలా ఎక్కువ.
నేను అనుభవించినటువంటి బాధలు చాలా ఎక్కువ. పౌలు గారి గురించి మనం ఆలోచిస్తే పౌలు జీవితం చాలా స్పెషల్ అండి. అపోస్తలులు 12 మందికి ఉన్నటువంటి ఆ 12 మంది కంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారి విషయంలో మరి బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 9:15 ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 9:15 అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్ని జనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేలీల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నా నామమును భరించుటకు నా నామమును నువ్వు భరించాలి. నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం. నా నామము భరించాలి. ఇతను ఇతడే భరించగలడు. పౌలు భరించగలడు. నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్నాను. మరి అపోస్తలు 12 మంది అపోస్తలు ఉండగా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పగా ఈ 12 మంది అపోస్తలు ఉండగా అపోస్తలుడైనటువంటి పౌలును ప్రత్యేకముగా నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం. పేతురు కాదు, యోహాను కాదు, ఈ 12 మంది అపోస్తలు కాదు, నా నామమును భరించుటకు. నా నామాన్ని తట్టుకోవాలి అంటే, నా కొరకు కష్టాలు అనుభవించాలంటే, నా కొరకు బాధలు అనుభవించాలంటే, నన్ను పోలి నడుచుకోవాలి అని అనుకుంటే, నా కష్టాలను పోల్చుకొని నా ఇబ్బందులు నా శ్రమలు నా ముద్రలు ధరించుకొని సేవ చేసేటటువంటి వ్యక్తి అంటూ ఉంటే ఎవరున్నారు అంటే అది ఈ పౌలే. నా నామము భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనము ఇతనే. నా నామాన్ని భరించగలడు, ఎన్ని కష్టాలైనా అనుభవించగలడు, ఎన్ని బాధలైనా అనుభవించగలడు, అవసరమైతే నా కొరకు వివాహము కూడా మానేయగలడు. నన్ను పోలి నడుచుకోవాలని వివాహమే వద్దనుకుంటున్నాడు అంటే దేని కొరకు పౌలు వివాహం కాదనుకున్నాడు చెప్పండి? దేని కొరకు యేసుక్రీస్తు వారు పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నారని మనం ఆలోచిస్తే ఆయన నామము భరించుటకే. పౌలు గారి జీవితంలో పౌలు గారు పడినన్ని క్రైస్తవ్యంలో ఎవ్వరు పడలేదండి, ఎవ్వరు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 నుండి మనం ఆలోచించినట్లయితే ముమ్మారు బెత్తములతో కొట్టబెడితిని 23 వచనం చూడండి ఒకసారి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23 మరి విశేషముగా ప్రయాసపడితిని అందరికంటే ఎక్కువగా అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు. ఎన్ని దెబ్బలు 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 మాసిపోతాయండి. మా అంతే గాని ఆ దెబ్బ కనిపిస్తూ ఉంటుంది. ముఖం మీద కొట్టినా, వీపు మీద కొట్టినా, చేతి మీద కొట్టినా, కాళ్ళ మీద పెట్టిన పడి కొట్టినా దెబ్బలు తగిలితే చిన్ననాటి నుండే. మనం ఎప్పుడో చిన్నప్పుడు 5, 6, 7, 8, 9, 10 ఆ 10 సంవత్సరాలప్పుడు తగిలినటువంటి ఆ దెబ్బలు 50 సంవత్సరాలు వచ్చినా ఆ దెబ్బలు కనిపిస్తూనే ఉంటాయి.
ఇది మనందరికీ తెలిసిన పచ్చినిజమైతే అపరిమితముగా నేను దెబ్బలు తింటిని అని పౌలు గారు అన్నారు అంటే ఎన్ని దెబ్బలు ఈ దెబ్బలన్నీ కనిపించవా ఏ దెబ్బ చూసుకున్నా ఒంటి మీద అది క్రీస్తు కొరకు కొట్టినవే వీపు మీద అయినా చేతి మీద అయినా కాళ్ళ మీద అయినా తల మీద అయినా యేసు కొరకే నన్ను కొట్టారు అపరిమితముగా ఒకసారి చనిపోయాడని వదిలేశారు ఎన్ని దెబ్బలు కొట్టారో ఆలోచించండి క్రీస్తును నమ్మినందుకు ఆయన పడిన బాధలు కష్టాలు ఆయన నామమును భరించుటకు పౌలు గారండి క్రీస్తును ఎలాగైతే బాధలు పెట్టారో ఎలాగైతే ఇబ్బందులు పెట్టారో ఎలాగైతే హింసించారో అలాగే నేను కూడా అలాంటి ఆయన పడినటువంటి బాధలు ఆయన పడినటువంటి పాటలు నేను కూడా పడాలి అని అనుకున్నా రాత్రం అపరిమితముక దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయంలో ప్రాణం పోతదేమో అనుకున్నాను అలా కొట్టేశాను నన్ను యూదుల చేత ఐదు మార్లు ఐదు సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు ఐదు సార్లు నన్ను యూదులు ఏం చేశారు తెలుసా ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు 40 40 40 ఒకటి తక్కువ 40 ఎన్ని దెబ్బలు ఒకసారి ఆలోచించండి ఐదు సార్లు కొట్టారంటే ఎన్ని దెబ్బలు అతను ఒంటి మీద ఉన్నాయో ఆలోచించండి యేసు యొక్క ముద్రలు నా శరీరం మీద ఉన్నాయి ఇగో ఈ మచ్చలు చూడండి ఈ దెబ్బలు చూడండి నా ఒంటి మీద పడినటువంటి ప్రతి గాయము ప్రతి మరక అది యేసు కొరకు నేను తిన్నవి ఐదు మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టారు ముమ్మారు మూడు సార్లు బెత్తాలతో కొట్టారు బెత్తంతో కొడితే ఎలా ఉంటుందండి చిన్నప్పుడు స్కూల్లో బెత్తాలు కాదివి ఒక మనిషిని హింసించడానికి వాడుతున్నటువంటి బెత్తాలు ఎలా ఉంటాయండి మచ్చలు 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 పడిపోతే ఒంటి నిండా దెబ్బలే యేసుతో పాటు శ్రమానుభవము కొరకు నేను బాధలన్నీ భరిస్తున్నా నా నామమును భరించుటకు ఇతడు ఇతడే భరించుతాడు ఇతన్ని లోకానికి నేను చూపించాలి నన్ను పోలి నడుచుకున్నాను అని ఇతడే చెబుతాడు ప్రిలరా మళ్ళీ చదువునన్న కిందన ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని రాళ్లతో కొట్టేశారు రాళ్లతో నిలబెట్టి రాళ్లతో అందరూ కొడుతుంటే ఎలా ఉంటుందండి రాళ్ల దెబ్బలంటే ఎలా తగిలేసి ఉంటాయి తల మీద కన్ను మీద మూతి మీద ముక్కు మీద శరీరం అంతటి మీద రాళ్లతో కొట్టబడ్డాను నేను ఇవన్నీ క్రీస్తు కొరకే నేను అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఇవన్నీ క్రీస్తు కొరకే నేను అనుభవించినటువంటి బాధలు ఇబ్బందులు క్రీస్తును పోలి నడుచుకోవాలనుకొని సుఖానికి అలవాటు పడి సుఖం కోరుకొని ఎవరో సుఖపడ్డారని వారిని పోలి నడుచుకోవాలనుకున్నటువంటి ఈ లోకంలో క్రీస్తు యొక్క కష్టాలను కూడా నేను పోలి నడుచుకోవాలని నడుచుకున్నటువంటి వ్యక్తిగా పౌలు గారు మనకు కనిపిస్తారండి అందుకే కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం చూడండి ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి శ్రమలు శ్రమల యందు నేను సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను క్రీస్తు పడిన పాటలు యేసుక్రీస్తు పాటలు పడ్డాడట క్రీస్తు పడిన పాటలు యేసు ప్రభు ఎంత కష్టపడ్డాడండి ఆయన
నలభై దినాలు భోజనం లేకుండా ఉన్నాడు అంటే పాటలు కావా? రెండు రోజులే మీరు భోజనం చేయకుండా ఉండగలరు. ఉపవాస ప్రార్థన అంటారు, నలభై రోజులు ఉపవాసం చేయగలరా? నలభై రోజులు తినకుండా ఉండగలరా? యేసువలే యేసు సేవ ప్రారంభించే ముందు అపవాది చేత శోధింపబడుటకు తీసుకొని వెళ్ళినప్పుడు నలభై దినాలు ఆయన ఉపవాసం, ఆహారం లేదు. నక్కలకు బొరియలు ఉన్నాయి, నక్కలన్నీ వెళ్ళిపోతున్నాయి, అవన్నీ చూస్తున్నాడు. ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి బొరియల్లోనికి, నాకేం తెలగా, ఏమీ లేదు. ఆకాశ పక్షులన్నీ గూళ్ళులోకి వెళ్ళిపోతున్నాయి, నాకు తలవాల్చుకునుటకు కూడా స్థలము లేదే. ఎంత కష్టపడ్డాడా యేసుక్రీస్తు వారు? అవును, ఆయన చాలా కష్టాలు అనుభవించారు. ఆయన పాట్లు పడ్డాడు, పాట్లు వడ్రంగి కుటుంబంలో పుట్టాలి, ఒక పేద కుటుంబంలో పుట్టాలి, ఒక పేదవారి కుటుంబంలో బ్రతకాలి. అక్కడ నుండి సేవ ప్రారంభించబడిన తరువాత పగలంతా పని చేయాలి, రాత్రి ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. అక్కడ పడుకోవడానికి కూడా సరైనటువంటి ఇది లేదు. పడుకోవడానికి ఎంత ఇబ్బంది లేకపోతే ఆయన పడుకునేసరికి నక్కలు వెళ్ళిపోయి ఆకాశ పక్షులు వెళ్ళిపోతుంటే వాటికే ఎంత బాగుంది హాయిగా. కానీ నాకేటి పరిస్థితి లేదు, ఇంత ఘోరం ఏంటి, ఇన్ని పాటలు పడ్డాడని. ఆయన పడినటువంటి పాటలలో కొద్దివైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయుచున్నాను. నేను కూడా పాటలు పడాలి అనుకుంటున్నాను, నేను కూడా ఇబ్బందులు పడాలనుకున్నాను, నేను కూడా శ్రమలు పడాలనుకుంటున్నాను. క్రీస్తు పడినటువంటి పాటలలో కొన్ని కొదివైన వాటిని నా వంతు నా శరీరం వందు నెరవేర్చాలి అని, క్రీస్తును పోలి నడుచుకోవాలని, క్రీస్తు విడిచిపెట్టినవి నేను చెయ్యాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు పడినటువంటి కష్టం మనం ఆలోచిస్తే అపోస్తలుడు 12 మంది కంటే ఎక్కువ కష్టపడినట్టుగా మనకు అనిపిస్తుంది. 12 మంది కంటే అపోస్తలుడు తినేటటువంటి దెబ్బలు ఎవరు తిన్నారో ఆలోచించండి. అపోస్తలుడైన పౌలును కొట్టినట్టుగా అపోస్తలు 12 మందిలో ఎంతమందిని కొట్టారని సాక్ష్యాలు ఉన్నాయి చెప్పండి బైబిల్లో. నా నామము భరించటకే, నా కొరకు బాధలు అనుభవించడానికే, కష్టాలు అనుభవించడానికే, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు అతను అనుభవించాడు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి బాధలు అపోస్తలుడైన పౌలు ముందు ఎందుకు పనికిరావండి? అపోస్తలుడైన పౌలు పడినటువంటి పాటలలో, ఆయన పడినటువంటి శ్రమలో, ఆయన చేసినటువంటి ప్రయాణాలలో, మనం చేసిన ప్రయాణాలు ఎన్నండి? మనం ప్రయాణించాలంటే కారు ఉండాలి, మనం ప్రయాణించాలంటే బస్సు ఉండాలి, మనం ప్రయాణించాలంటే ట్రైన్ ఉండాలి, మనం ప్రయాణించాలంటే విమానం ఉండాలి, మనం ప్రయాణించాలంటే ఏదో ఒక వాహనం ఉండాలి. ఆ రోజు పౌలు ప్రయాణించడానికి అన్ని ప్రయాణాలు, ఖండాలు ఖండాలు దాటి దేశాలు దేశాలు దాటి ఆయన ఎన్ని ప్రయాణాలు చేశారండి. మనలాంటి సౌకర్యాలు ఉన్నాయంటారా? ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా ఆయన పడినటువంటి పాటలు, పడినటువంటి శ్రమలు, పడినటువంటి దెబ్బలు, ఆయన అనుభవించినటువంటి దెబ్బలు, నేను ఇన్ని దెబ్బలతో ఉన్నాను, నేను ఇన్ని గాయాలతో ఉన్నాను, నేను యేసును నమ్ముకున్న తర్వాత ఇగో యేసు యొక్క ముద్రను నా శరీరం చూసుకోండి, యేసు కొరకే, దొంగతనం చేసినందుకు నాకు కొట్టలేదు, నేనేదో తప్పు చేసినందుకు నాకు కొట్టినవి కాదు, యేసును నమ్ముకున్నందుకు, ఆయనను ప్రకటిస్తున్నందుకు, ఆయనను ఒప్పించాలని అనుకునేటప్పుడు, ఆయన గురించి నేను ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణంలో ఎన్నోసార్లు కొరడా దెబ్బలు, ఎన్నోసార్లు ఇబ్బందులు, తరచు జాగరణములు, తరచు ఉపవాసములు, దిగంబరత్వము, చలితోనూ బట్టలు లేకుండా కూడా గడిపేటటువంటి దిగంబరత్వంతో కూడా బ్రతికాడు అంటే
పౌలు కంటే ఈరోజు నువ్వు పడుతున్నటువంటి కష్టాలు చాలా చిన్నవి. కరోనాతో ఏమనిపించారు చెప్పండి, మీరు నిజంగా మనసులో ఆలోచించుకొని చెప్పండి. కరోనా వల్ల మీరు బాధపడ్డారా? ఏం బాధలు, ఇంట్లో ఉండడం బాధ చెప్పండి. ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లో ఉండడానికే బాధ, రోడ్డు మీదకి వెళ్ళడానికి అవడం లేదు, సరదా తిరగడానికి అవడం లేదు, బయటికి వెళ్ళడానికి అవడం లేదు. ఓకే, ఇంట్లో ఇంట్లో ఏముంది ఇబ్బంది? 39 కొరడా దెబ్బలు తిన్నావు ఇంట్లోని, ఏం అనిపించారండి శ్రమలు? ఏమి కష్టం అనిపించారండి? ఏం బాధలు అనిపించారండి? అపోస్తలులు, అపోస్తలులు అయినటువంటి పౌలు, ప్రవక్తలు, వాళ్ళందరినీ శ్రమలకు మాదిరిగా పెట్టుకోమని అన్నాడు అంటే ఈరోజు వాళ్ళు చాలా కష్టాలు అనిపించారు, వాళ్ళు చాలా బాధలు అనిపించారు, వాళ్ళు చాలా ఇబ్బందులు అనిపించారు. వారు చీకటిలో ప్రయాణం చేస్తూ సరైనటువంటి గాలి లేక, ఫ్యాను లేక, ఒక ఏసీ లేక, ఒక కరెంటు లేక ఎన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. వారు పడినటువంటి పాటలలో ఈరోజు మనం పడుతున్నటువంటి పాటలేంటి? అన్ని శ్రమలు అనుభవిస్తూ, ఇన్ని కష్టాలు అనుభవిస్తూ పౌలు గారు అంటున్నటువంటి ఒక మాట మనం నిజంగా ఆలోచించినట్లయితే అయితేనండి, ఆయన అంటున్నారు 2 కొరింథీ 4:18, క్షణమాత్రముండు మా ఈ చులకని శ్రమ. చూడండి, ఇన్ని శ్రమలు అనుభవిస్తూ, అన్ని దెబ్బలు అనుభవిస్తూ, అన్ని కొరడా దెబ్బలు అనుభవిస్తూ, అన్ని కష్టాలు అనుభవిస్తూ ఆయన అంటున్నాడు, క్షణమాత్రముండు మా ఈ చులకని శ్రమ. చులకని శ్రమ అటండి, చులకని శ్రమ. అప్పుడప్పుడు ఆడవాళ్ళు అంటారు, నన్ను నలుగురు మధ్యన చులకన చేసి మాట్లాడకండి, నన్ను మీరు అందరి ముందు చులకన చేస్తున్నారు. ఒక మనిషి నన్ను చులకన చేసావు అని అంటుంటే పౌలు గారేమో శ్రమలను చులకన చేసి పడేశాడు, శ్రమలనే చులకన చేశాడు. చివరికి ఆ శ్రమలకు కూడా ఏమనిపిస్తుంది అంటే, తలపోటరా మరి బాబు, నీ ముందు మేము ఓడిపోయామనిపిస్తుంది. అన్ని కష్టాలు అనుభవించినటువంటి ఆయన అంటున్నాడు, క్షణమాత్రముండు మా ఈ చులకని శ్రమ. నరకంలో అనుభవించేదే చాలా పెద్ద శ్రమ. భూమి మీద అనుభవిస్తున్నటువంటి మానవులు ఇవి క్షణమాత్రముండు చులకని శ్రమలు. ఈ శ్రమలలో కూడా ఒకవేళ నువ్వు పని చెయ్యాలా? తప్పదు, చేయవలసిందే. కరోనా ఉంటుండగానే ఒక 50 సంవత్సరాలు మీరు ఇంకా సేవను ప్రారంభించాలి, సేవను కొనసాగించాలి అంటే ఏమైపోతాం చెప్పండి? ఒక మాస్క్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళేసరికి చిరాకు అనిపిస్తుంది. కరోనా ఎక్కువ ఉన్నది అని అనేసరికి 2 మాస్కులు వేసుకోవాలి. లోకమంతా కరోనాతోనే ఉంటుంది అయినా సరే నువ్వు సేవ చేయాలి అని అనుకుంటే తప్పదు, కష్టాలు తప్పవు, శ్రమలు తప్పవు, బాధలు తప్పవు, ఇబ్బందులు తప్పవు. మనం అనుభవించేవి చాలా చిన్న శ్రమలే. అపోస్తలు అనుభవించినటువంటి శ్రమలు, ప్రవక్తలు అనుభవించినటువంటి శ్రమలు, వాళ్ళు అనుభవించినటువంటి శ్రమల దగ్గర మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఎంత పెద్ద, ఏమి శ్రమలండి, ఇంకా చులకని శ్రమలు మనవి. ఇన్ని శ్రమలు పౌలు గారు అనుభవించారు దేనికో తెలుసండి, దేవుని క్రీస్తును పోలి నడుచుకోవాలని. నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి. మరొక రిఫరెన్స్ చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:10, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై. ఆయన మరణ విషయములో సమానానుభవము, ఆయన మరణ విషయములో ఆయనను ఎలా కొట్టి 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 కొట్టి
ఎలా మేకులతో కొట్టి ఎలా దెబ్బలు కొట్టి ఆయన సిలువ వేశారో ఆయన మరణంలో కూడా సమాన అనుభవము ఆయన పోలి నడుచుకోవాలని నేను డిసైడ్ అయిపోయాను క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి నేను ఆయన్ను పోలుతాను మీరు నన్ను పోలి నడుచుకోండి అదే అంటున్నాడు ఆయన మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి నేను క్రీస్తును పోలి నడుచుకోవాలని ట్రై చేశాను నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి ఎవరు క్రీస్తును పోలి నడుచుకున్నారు అని చెప్పారు చెప్పండి పౌలే మనకు కనిపిస్తాడండి నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను ఆయన వివాహం లేకుండా ఎలాగైతే సేవ ప్రారంభించాడో నేను వివాహం లేకుండా ప్రారంభించాలి మరి అపొస్తలులు అపొస్తలులు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ 5వ వచనములో ఒకసారి మనం చూస్తే ఏముందో ఒకసారి ఆలోచించండి తక్కిన అపొస్తలుల వలను కేఫా వలను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనమా 2వ కొరింథీ 14 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము తక్కిన అపొస్తలుల వలను తక్కిన అపొస్తలుల వలను ప్రభు యొక్క సహోదరుల వలను కేఫా వలను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదు దక్కిన అపొస్తలులు కేఫా పేతురు యేసు సహోదరులు వివాహాలు చేసుకొని భార్యలను కలిగి వాళ్ళు సేవ చేస్తే భార్య ఉన్నవాడు సగం సేవ చేస్తాడు భార్య లేనివాడు దేవుని సంతోషపెట్టాలి అనుకుంటాడు పూర్తిగా దేవుని సంతోషపెట్టినటువంటి యేసు వలె నేను కూడా దేవుని సంతోషపెట్టాలి అని భార్యలు భార్యను చేసుకోవచ్చు కానీ నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి అని నేను అనుకున్నాను నేను అనుకున్నాను అపొస్తలులందరూ వివాహం చేసుకునే సేవ చేశారు నేను యేసును చూసి యేసు వలె వివాహము లేకుండా నేను సేవ చేయాలి అని నేను అనుకున్నాను శ్రమలను పోలి నడుచుకోవాలనుకున్నాను శ్రమానుభవమునకు ఎంచుకోవాలి అని అనుకుంటున్నాను ఆయన ఎలాగైతే శ్రమలు పెట్టారో ఇబ్బంది పెట్టారో కొట్టారో యేసు యొక్క ముద్రలు నేను కూడా ధరించుకోవాలని అనుకుంటున్నాను అని పౌలు గారు నిజంగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే నేను యేసు యొక్క ముద్రలు యేసు యొక్క ముద్రలు నేను నా శరీరమందు ధరించి ఉన్నాను నేను యేసు యొక్క ముద్రలు ధరించుకొని ఉన్నాను గనుక నన్ను ఎవడు శ్రమ పెట్టవద్దు ఇబ్బంది పెట్టవద్దు ఇంక నన్ను కష్టపెట్టకండి గలతీరు చెప్తున్నాడు నేను యేసు యొక్క ముద్రలు ధరించుకున్నాను ఇగో నా శరీరం చూడండి నా శరీరం మీద ఉన్నటువంటి గాయాలు ఎన్ని గాయాలు ఇవన్నీ యేసు కొరకు కాదా యేసు యొక్క ముద్రలు నా శరీరమందు నేను ధరించుకొని ఉన్నాను ప్రిలారా అందుకే మరొక వచనం చూద్దామండి మనం 2వ కొరింథీ 1వ అధ్యాయము 5వ వచనము 2వ కొరింథీ 1వ అధ్యాయం 5వ వచనము క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నావో
అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేమెన్ని శ్రమలు పడుతున్నాం, ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ప్రియులారా. ఆ రోజు అపొస్తలులు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు. ఈరోజు ఏ క్రైస్తవుడండి ఎవరు అనుభవిస్తున్నారండి శ్రమలు చెప్పండి? ఎవరు ఎవరు అనుభవిస్తున్నారు శ్రమలు? వాళ్ళకంటే నువ్వు అనుభవించేవి చాలా చిన్నవి, చాలా చిన్న శ్రమ. మనం అనుభవించడానికి ఎన్నో ఈ తరంలో మనకు అన్నీ ఉన్నాయి. మనకు కరెంట్ ఉంది, మనకు గ్యాస్ ఉంది, మనకు మంచి మంచి వంట పాత్రలు ఉన్నాయి, మనకు మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, మనకు మంచి మంచివి ఎన్నో ఎన్నో ఎన్నో. ఈరోజు మనం సుఖముగా సేవ చేయడానికి ఎన్నో అవసరతలు ఉన్నవి. ఈరోజు మనం సుఖపడుతూ మనం సేవ చేస్తున్నాం, అప్పుడప్పుడు కష్టాలు అనిపిస్తున్నావు, అవి కూడా వాళ్ళకంటే చాలా చిన్నవే తక్కువే. ప్రిలారా, ఈరోజు మనం పడుతున్నటువంటి కష్టాలు, ఈరోజు యావత్తు ప్రపంచం కరోనాతో కష్టాల్లోకి వెళ్ళింది. సంవత్సరం అనుభవించాం కరోనా వలన. మళ్ళీ కొనసాగుతూనే ఉంది. ఇది ఎంతకాలం ఉంటుంది? ఇది ఎన్ని నెలలు ఉంటుంది? ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఈ కష్టాలు బాధలు అనుభవిస్తూ వైరస్ను తట్టుకొని సేవ చెయ్యాలా, ప్రజల యుద్ధకు వెళ్ళాలా? పిల్లరా, ఎంతోమంది మన పిల్లలు కరోనా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కాయగూరలు ఇచ్చి, వాళ్ళకి బియ్యం ఇచ్చి, కందిపప్పు ఇచ్చి, మహబూబ్నగర్ జిల్లాలో ఎంతోమంది మన పిల్లలే, అలాగే గుంటూరులో, విజయవాడలో, ఎన్నో ఊర్లో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇలా ఎన్నో ప్రాంతాలలో మన పిల్లలు పడుతున్నటువంటి మరి కష్టాల గురించి మనం ఆలోచిస్తేనండి, మనం అనుకుంటాం ఇప్పుడు వచ్చినటువంటి కష్టాలకు మనం బాగా కష్టాలు అనుభవిస్తున్నామని. కాదండి, వాళ్ళకంటే మనం చాలా తక్కువే అనుభవించాం, తక్కువే మనం అనుభవించాం. ప్రియులారా, అనేక శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఉంది బైబిల్లో. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండండి, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవించే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అనేక కష్టాలు నువ్వు అనుభవించే దేవుని పని చేయాలి. అనేక కష్టాలతో నీ జీవితం ముగించుకోవాలి. ఎందుకంటే క్రీస్తును నమ్మినందుకు, క్రైస్తవుడైనందుకు బాధ బాధ. ఎవరో ఏదో అంటారు, సహించక తప్పదు. ఎవరో ఏదో చేస్తారు, సహించక తప్పదు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఇవన్నీ కూడా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. మొదటి పేతురు 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను. ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవుడైనందుకు ఏమనిపిస్తున్న బాధలు, ఎన్ని అనిపిస్తున్న బాధలు, ఎన్ని రోజులు నిద్ర లేకుండా బ్రతకవు, ఎన్ని రోజులు నువ్వు శ్రమలు అనిపించవు, బాధలు అనిపించవు, కష్టాలు అనిపించవు. పిల్లారా,
ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. ప్రేమైన దేవుని పిల్లరా, ఎన్నో శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. పౌలు గారు నడుచుకున్నారు అంటే ప్రేమైన దేవుని పిల్లరా, ఎన్ని కష్టాలు అనుభవించారండి ఆయన. ఆయన పోలి నడుచుకోవాలనుకుంటే మనం అన్ని బాధలు పడగలమా? అన్ని ఇబ్బందులు పడుతున్నామా? అయినా దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం కష్టమైన, నష్టమైన, బాధలైన, ఇబ్బందులైన అనుభవిస్తూ మనం దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. క్రైస్తవుడైనందుకు బాధ పౌలు గారిని యేసు ఏర్పాటు చేసుకోవటంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, నా నామము భరిస్తాడు, నన్ను భరించాలి అంటే చాలా కష్టం. ఇతడే భరించగలడు, ఇతడే అన్ని దెబ్బలు తినగలడు, ఇతడే నన్ను పోలి నడుచుకొనిచున్నాను అని చెప్పగలడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం అనుభవించబోయేటటువంటి ఆ పరలోకం ముందు ఈరోజు పడుతున్నటువంటి శ్రమలు సామాన్యమైనవే. పౌలు గారు అంటున్నారు, బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాహ్య పురుషుడు, అసలు మా శరీరం బాగాలేదు, మా శరీరము కృషించిపోతుంది. బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, మాకు అన్ని దెబ్బలే, మాకు అన్ని కష్టాలే, మాకు అన్ని ఇబ్బందులే. ప్రియులారా, ఇన్ని కష్టాలు అనుభవించినటువంటి పౌలు గురించి మనం ఆలోచించుకుంటే, మనము అనుభవిస్తున్నటువంటి బాధల దగ్గర పౌలు గారి జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మనం పడినవి, మనం అనుభవిస్తున్న శ్రమలు కూడా మనకి చులకని శ్రమే. ఈరోజు వరకు మనం అనుభవించేవన్నీ చాలా చులకని శ్రమ. ఆయన అనుభవించిన అంత కష్టమైనటువంటి శ్రమలే చులకని శ్రమ అంటే, అంతకంటే చిన్నవి మనకి ఇంకెంత చులకన ఆలోచించండి. పిల్లరా, ఈ లాక్డౌన్ సమయంలో ఎంతోమంది ఎన్నో కష్టాలు ఉన్నా మీరు మాకు డబ్బులు పంపించారు, ఎంతోమంది సేవకులకు డబ్బులు పంపించారు, బిల్డింగ్ కొరకు డబ్బులు పంపించారు, పాటల కొరకు డబ్బులు పంపించారు. ఎంతోమంది అండి, ఎంతోమంది కష్టాలు 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 కష్టాల్లో కూడా దేవుని పని చేయాలి అని మీరు శ్రమలు అనుభవించారు. మీరు దాచుకున్నటువంటి ధనాన్ని కూడా మీరు మాకిచ్చి మీరు పస్తున్నారు అని అనుకుంటున్నాను. ప్రియరా, ఇవన్నీ క్రైస్తవుడే అనుభవించాలి. దేవుని కొరకు ఇలాంటివి అనుభవించే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మను కాపాడి ఈరోజు వరకు తండ్రి మమ్మల్ని మీ సేవలో నడిపించిన విధానానికై, మంచి మంచి మాటలు మీరు మాకు అందిస్తున్నందుకు, ఈ మాటలన్నీ వింటుంటే నిజముగా మా దగ్గరకు ఈ వాక్యం అందించటం కోసం ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో మాకు అర్థమవుతుంది తండ్రి. వారిని అప్పుడు పుట్టించారు, మమ్మల్ని ఇప్పుడు పుట్టించారు. మాకు ఈ తరంలో కావలసినవన్నీ మీరు ఏర్పాటు చేశారు. అన్నీ ఉండుండగా ఎంతో వేగముగా ఈ పని చెయ్యాలి మేము. కనుక ఈ నెట్ ద్వారా తండ్రి ప్రపంచానికే ఈ మహాజ్ఞానాన్ని అందించటకు మీరు ఇచ్చిన అవకాశానికే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నో వాహనముల ద్వారా త్వరగా మీ వాక్యమును అందించుటకు, మీ పిల్లలకు మీ మాటలు చేర్చుటకు తండ్రి మేము ఎప్పుడూ ఆలోచన కలిగి, ఎన్ని కష్టాలు ఉన్నా మీ పనిని ఇష్టముగా చేయగలిగేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.